నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదోడి ఇల్లు స్థలాల క్రమబద్ధీకరణపై మోసం. డబ్బులు దండుకోవడానికి ప్రభుత్వం ఎత్తివేసిందని టీడీపీ నాయకుల ఆరోపణ. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై పని కట్టుకొని ఆరోపణలు చేయడం టీడీపీకి తగదు. ఎమ్మెల్యే రాంబాబు. ప్రేక్షక ఆదరణే సినిమాకు ప్రాణం, సినీ దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ స్పష్టం. ఆడపిల్లల సాధికారతతోనే దేశం అభివృద్ధి చెందినట్లని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉంకిలి శ్రీలక్ష్మి. పేదవారి నుండి డబ్బులు దండుకోవడానికి పేదోడి ఇళ్ల స్థలాల్లో క్రమబద్ధీకరణ ప్రభుత్వం చేపడుతుందని టీడీపీ నాయకులు సయ్యద్ రఫీ మండిపడ్డారు. పేదవారికి సహాయం చేయాలి తప్ప ఆర్థికంగా ప్రభుత్వం దోచుకోవడం వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమాలకు పరాకాష్ఠగా మారిందని రఫీ మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పోయిన సంవత్సరం ఆగస్టులో 225 జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ఏంటంటే నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆ స్థలం క్రమబద్ధీకరించడం కోసం తెచ్చినటువంటి జీవో. మేమెందుకు ఆ జీవోని వ్యతిరేకిస్తున్నామంటే 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇదే జీవోని జీవో ద్వారా 498 జీవో ద్వారా 100 గజాల స్థలం ఉంటే ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి ఆ పైన కొద్దిగా స్థలం, ఎందుకంటే ఎవరైనా ఆక్యుపై చేసుకునేటప్పుడు కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు కరెక్ట్గా 100 గజాలే కట్టుకోరు, అది 110 అవ్వచ్చు 105 కావచ్చు. ఆ స్థలాన్ని 100 గజాలు కాకుండా అదనంగా ఉన్నటువంటి ఒక 105 అనుకోండి, ఆ 25 గజాలని టెలిస్కోపిక్ విధానం ద్వారా క్రమబద్ధీకరించేవాళ్ళు, అంటే పేదలకు ఎంతో ఉపయోగపడేది. ఆ 100 గజాలు ఉచితంగా ఇస్తూ ఈ 25 గజాలని ఆ విలువ మార్కెట్ విలువ ఏదైతే ఉందో దాంట్లో మూల విలువలో 15%ని లెక్క కట్టి 25 గజాలని కలిపి క్రమబద్ధీకరించేవాళ్ళు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో దాన్నే రాటిఫై చేస్తూ జీవో ఇచ్చాడు. సరే, ఎందుకు 225 జీవోని మేము తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినాయి. ఓటీఎస్ ద్వారా డబ్బులు 4,000 కోట్లు గుంజాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు, చేస్తే అది సాధ్యం కాల, అది అట్ర ఫ్లాప్ అయింది. అది 100 కోట్లు కూడా రాలా. 4,000 కోట్లు వస్తాయి అనుకుంటే 500 కోట్లకైనా కనీసం చేరతారంటే అది కూడా చేరకుండా కింద మీద పడుతున్నారు, ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇది ఈ దీంట్లో 37,000 మంది 43,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ 100 గజాలు ఆపై ఉన్నటువంటి కొద్దిపాటి ఉన్నటువంటి దానికి మొత్తం రాష్ట్రంలో 43,000 మంది ఇప్పటికి దరఖాస్తులు పెట్టుకుంటే అందులో 37,000 మంది పట్టణాలు నగరాలకి లోపలే ఆనుకొని లేదా లోపల ఉన్నవాళ్ళు 37,000 మంది అని చెప్పి తెలిచారు. అందులో కేవలం 4,000 తేల్చారు. ఇది ఒక విషయం. అయితే ఈ 225 జీవోలో ఏం చేసుకొచ్చాడంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో ప్రకారంగా క్రమబద్ధీకరించినటువంటి అంశంలో 100 గజాలని తీసేసి 75 గజాలకి కుదించాడు. ఈ 75 గజాలకు కుదిస్తే ఈయనకి ఇప్పటి ముప్పటిగా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. 100 గజాలకి కంటిన్యూ చేస్తే ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా డబ్బులు వచ్చేది లేదు. కేవలం 4,620 అప్లికేషన్లు మాత్రమే దానికి అర్హత అవుతాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంటే ఓర్వలేక టీడీపీ నాయకులు ప్రభుత్వంపై బురద జల్లడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.
టీడీపీ హయాంలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి పనులు జరిగాయో చెప్పాలని మీడియా సమావేశంలో రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పని కట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ఆయన ఆగస్టు 15 పురస్కరించుకొని 2014లో ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఏది ఎక్కడా కూడా కొత్తగా ఎయిర్పోర్ట్ని ప్రారంభించినటువంటి సందర్భం కూడా లేదు. కానీ మన రాష్ట్రంలో ఇప్పటికే ఒక 6 విమానాశ్రమాలు ఉన్నాయి, ఇంకొక 7 కూడా అవసరం. ఎందుకంటే విమానయానం బాగా పెరిగింది, మధ్యతరగతి వారు కూడా విమానాల్లో ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పైగా కోస్టల్ ఏరియా అంతా కూడా బిజినెస్ పరంగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది, కాబట్టి ఎయిర్పోర్ట్లు మరింతగా అవసరమని అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటన చేస్తే ఎప్పటిలాగానే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తుంటే భరించలేనటువంటి స్థాయికి దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏంటో ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ అభివృద్ధిని కూడా తెలుగుదేశం పార్టీ భరించే పరిస్థితుల్లో లేదు. మూడు రాజధానులంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి అంటే దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి జిల్లాకి విమానాశ్రమాన్ని నిర్మించాలి అనేటువంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి ఒకటి ఉండాలి, 13 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టాలి అని అంటే ఏమైనా మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు అనేటువంటి మాట తెలుగుదేశం వారు మాట్లాడుతుంది. ఎక్కడుంటాయి మెడికల్ కాలేజీలు? ప్రారంభించారు, పునాదులు వేశారు, అవి కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మెడికల్ కాలేజీలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి దోహదం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నాడు నేడులో ప్రభుత్వ బడులను బాగు చేస్తుంటే దాన్ని చూడలేరు, భరించలేరు. ప్రైవేటు కళాశాలలు బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి బడులు బాగు చేయాలని నాడు నేడు కార్యక్రమంలో బడులన్నీ బాగు చేసి ఇవాళ స్ట్రెంగ్త్ బాగా పెంచుతూ ఉంటే చూడలేరు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తుంటే చూడలేరు. వాలంటీర్లు చూస్తుంటే బాధ కడుగుతూ ఉంది వాళ్ళకి, వాళ్ళు చక్కగా పనులు చేస్తుంటే అవి చూసి భరించలేరు. 1000 రూపాయల పెన్షన్ నుంచి 2500 రూపాయల పెన్షన్ పెంచితే దాన్ని చూసి భరించలేక బావురుమని ఏడ్చేటటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉన్నది అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తాబేదారులు కానీ బావురుమని ఏడుస్తున్నారు. అసలు కరోనా ఉంటే విమానాశ్రయాలు ప్రకటించడం ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని వైపుల నుంచి ఆలోచన చేసి పునాదులు వేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకువెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చూసి చంద్రబాబు నాయుడు గారు ఏడవాలో నవ్వాలో అర్థం కాక తిమ్మిని బొమ్మినై మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒకవైపున పరిస్థితి ఉంటే, రెండో పరిస్థితి మీరు చూసే ఉంటారు, నేను చూస్తున్నాను, మా పార్టీ వారు కూడా గమనిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే గోవా కల్చర్ తీసుకొచ్చి గుడివాళ్ళు పెట్టేశారట, తెలుగు సంస్కృతి అంతా కూడా నాశనం అయిపోతుందట. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు నడియాడిన ప్రదేశం గుడివాడ, అక్కినే నాగేశ్వరరావు గారు జన్మించినటువంటిది గుడివాడ, అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టినటువంటి గెడ్డ గుడివాడ, అందరో మహానుభావులు జన్మించి పుట్టి పెరిగినటువంటి ప్రాంతం గుడివాడ, సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వచ్చేసింది, అన్యాయం జరిగిపోతుంది. ప్రేక్షక ఆదరణే సినిమాకు ప్రాణమని సినీ దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ అన్నారు. సిక్కోల్ నుంచి 2 దశాబ్దాల క్రితం హైదరాబాద్ సినీ రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి తన దర్శకత్వంలో ఎస్ఎస్ పిక్చర్ బ్యానర్ పై నిర్మించిన పద్మశ్రీ సినిమా విజయయాత్ర బృందం శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ కు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా సినీ దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినీ రంగంపై మక్కువతో 2 దశాబ్దాల క్రితం హైదరాబాద్ వెళ్లి సొంతంగా సినిమా నిర్మించాలన్న సంకల్పంతో తాను తీసిన పద్మశ్రీ సినిమా ఈ నెల 22న తెలుగు రాష్ట్రాల్లోని 53 థియేటర్లో విడుదలైందని, 2 రోజుల్లో ప్రేక్షక ఆదరణ మూలంగా మరికొన్ని థియేటర్లో కూడా సోమవారం పద్మశ్రీ సినిమా విడుదలైందని, అందులో శ్రీకాకుళం సూర్య మహల్ కూడా ఒకటని చెప్పారు. శిరీష నిర్మాతగా పివిఎస్ రామ్మోహన్, మామిడి సాంబూర్తి, కొత్తకోట బాలకృష్ణ సహ నిర్మాతలుగా, పివిజి కృష్ణంరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా,
నూతన నటీ నటులతో ఈ సినిమా ఉత్తరాంధ్ర జిల్లాలోనే చిత్రీకరించామని, ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు రాని నూతన నటీ నటులకు ఈ చిత్రం ద్వారా పరిచయం చేశామన్నారు. హైదరాబాద్ అలంపూర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిత్రీకరించిన ఈ సినిమా గొప్ప ప్రేక్షకాదరణ చోటు చేసుకోవడం ఆనందంగా ఉందని, సిక్కోల్లో పుట్టిన తన్ను ఎందరో కళాకారులు ప్రోత్సహించారన్నారు. గడిచిన 16 సంవత్సరాలుగా హైదరాబాద్లో సినీ రంగంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారిలో అవకాశాలు సన్నగిలి పొంది ఉండడంతో వీరినే ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి హీరోలు హీరోయిన్లు మిగిలిన నటులందరినీ ఒక సినిమాలో సమీపించి ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎస్ పట్నాయక్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం హైదరాబాద్ సంధ్యా థియేటర్లో మొదలు 53 థియేటర్లో ఈ చిత్రం ప్రదర్శనకు ముందుకు రావడం, వీళ్ళ తాలూకా విజయయాత్ర ఈ 2 రోజుల పాటు సాగినటువంటి ప్రయాణంలో 2 రోజుల సినిమా విజయదుందుకి మోగించినటువంటి పరిస్థితుల్లో మరో 50 థియేటర్లు మాకు కూడా కావాలని పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళంలో సూర్యమహల్లో కూడా ఈ పద్మశ్రీ సినిమా ఆవిష్కరించే కార్యక్రమం తొలి ఆట మీ అందరూ కూడా చూసే అవకాశం ఉందని తెలియజేసుకుంటాం. నిన్ననే నేను ఫేస్బుక్ నుంచి అది చూసినప్పుడు అక్కినేని నాగార్జునకు సంబంధించింది ఒక సినిమా గుడ్ మై షూ, అలాగే బాలకృష్ణకు సంబంధించిన మరో సినిమా తడుపాటు, ఈ పద్మశ్రీ పిక్చర్ కూడా అందులో ఉందంటే ఈయనేమి ఎన్టీఆర్కి వారసుడు కాదు, ఏఎన్ఆర్కి వారసుడు కాదు, అలాంటి వారసత్వం ఏమీ లేకపోయినా కేవలం తన జవసత్వం మీద ఆధారపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడని, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భవిష్యత్తులో ఆయన్ని ప్రోత్సహించి సినీ రంగం ఏదో ఒక ప్రాంతాలకు ఒక వ్యక్తులకు కొన్ని సామాజిక వర్గాలకు పరిమితం కాదని, ఉత్తరాంధ్రలో కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని ఈ సినిమా ద్వారా నిరూపితమైంది. అయితే ఆయన మా తరఫు రిక్వెస్ట్ ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన వెనుకబాటు తనం మీద కానీ చారిత్రక నేపథ్యం మీద కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక మూవీ తీయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రోత్సాహకరం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్లీజ్ ఒకసారి అంతా సైలెంట్ గా ఉండి నేను మాట్లాడతాను. నా పేరు ఎస్ఎస్ పట్నాయక్, నాది శ్రీకాకుళం. నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను, శ్రీకాకుళం జిల్లాలో పెరిగాను, శ్రీకాకుళం జిల్లాలోనే పట్టభద్రుడిని అయ్యాను. నేను సినిమా తీశాను. ఒక్కసారి సౌండ్ ఆపండి, ప్లీజ్ ఆపండి, 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 ఆపండి. ఇది సినిమా పేరు పద్మశ్రీ. చాలా మందికి ధనబలం ఉంటుంది, మరికొంతమందికి జనబలం ఉంటుంది. నాకుండే బలం ఒకటే గురుబలం. గురుబలం అంటే ఏంటంటే గురువు ఆ గురువు కాదు, నా గురువులు. మొట్టమొదటి ఈ సినిమా ప్రారంభించినప్పుడు నా గురువు గారు పూడి తిరుమతిరావు గారు పాదాభందనం చేసుకుని స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఒకనొక దశలో రాజాముల షూటింగ్ ఆగిపోతుంది అనే టైంలో మా గురువు గారు మురళీ కృష్ణరాజు మాస్టర్ గారు ఆయన అందుకుని ఈ సినిమాని మళ్ళీ నేను కంటిన్యూ చేయడానికి కారణంగా ఆయన అవడం, అదొక గురుబలం. ఇక మా గురువు గారు మెండం శ్రీధర్ గారు, కొండముల శ్రీరామ్ చంద్రమూర్తి గారు వీళ్ళందరూ పైన ఆశీర్వదిస్తాను. నాతోనే ఉన్న మా మెండం శ్రీధర్ గారు ఆయన ఆశీర్వచనం నాకు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైనల్గా సినిమా ఈరోజు రిలీజ్ అవడానికి కారణం మా మ్యాజిక్ గురువు. నేను శ్రీకాకుళంలోనే మ్యాజిక్ నేర్చుకున్నాను. మా గురువు గారు బేత శ్రీనివాసరాజు గారు ఆయన సమర్పణలో రిలీజ్ అవుతుంది. అయితే ఈరోజు ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్ ప్రారంభమైందంటే కారణం ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్ వచ్చి సదాశివ శిరీష నిర్మాతగా అయింది, ఎస్ఎస్ పట్నాయక్ డైరెక్టర్ అయ్యారంటే కారణం వన్ అండ్ ఓన్లీ మా పివిఎస్ రామ్మోహన్ రావు గారు. ఆయన మా స్నేహితులు, అందుకనే పివిఎస్ రామ్ ఇన్ అసోసియేషన్ విత్ పివిఎస్ రామ్మోహన్ మూవీస్ పివిఎస్ రామ్మోహన్ మూవీస్ అసోసియేషన్ అంటే ఆయన సహకార సారథ్యంలో ఎస్ఎస్ పిక్చర్స్ అనేది ఈరోజు ఆవిర్భవించింది. సో పివిఎస్ రామ్మోహన్ రావు గారు సహ నిర్మాతగా ఉంటూ
మమ్మల్ని ఈ సినిమాని నేను ముందడుగు వేయడానికి కారణమయ్యారు. ఈ సినిమాలో ఇంకా శ్రీకాకుళం చెందిన మణిపోతం నాగేశ్వరరావు గారు మా అన్నగారు ఆర్ట్ డైరెక్టర్ గా డబ్బీరు గోవిందరావు మాస్టర్ గారు బాసన్ సురేష్ కుమార్ గారు లిరిక్ రైటర్స్ గా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నా మిత్రుడు రమణ ఒక ఆర్టిస్ట్ గా ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారండి. లక్ష్మణరావు మాస్టర్ గారు అంటే ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, అదొకటే అండర్లైన్, ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. సో ఈ విధంగా మా మిగతా కో ప్రొడ్యూసర్స్ కొత్తగూడ బాలకృష్ణ, మామిడి సాంబూర్తి గారు, అదేవిధంగా నా యూనిట్ మెంబర్స్, టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ గారు కానీ, ఎడిటర్ కానీ, ఎడిటర్ శ్రీనివాస్ గారు, కంబాల శ్రీనివాస్ గారు కానీ, కెమెరామ్యాన్ గారు, వాళ్ళ పనితనం ఇక్కడ చూస్తారు. మేకల నరసింహారావు గారు వీళ్ళు అద్భుతంగా ఈ శ్రీకాకుళంకే పేరు నిక్కినటువంటి సినిమాల్లో ఈ రోజు ఈ థియేటర్ లో ఈ సినిమా పడడం అందరికి ఆనందంగా ఉంది. ఈ డైరెక్టర్ శ్రీకాకుళం వాసి, అయితే ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయినప్పటికీ కూడా ఎందరో కళాకారులు కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి ఈ గడ్డ మీద పెరిగాడి, ఇక్కడే చదివినటువంటి ఈయన ఈ మారుమూల ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ లో విజయ డంకా మోగిస్తూ సొంతంగా సినిమా నిర్మించి దర్శకత్వం రచన అంతేకాకుండా కొత్త నటీనటులకి ఎంతో మందికి 66 మంది ఆర్టిస్టులు పరిచయం చేస్తూ తీసినటువంటి ఈ చిత్రానికి కళాకారులందరూ సహకారం ఉంది. అలాగే మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా శ్రీకాకుళం ట్రస్ట్ లో ప్రెసిడెంట్ గారిని శ్రీ కొంకణ వేణుగోపాల్ గారిని. ఆడపిల్లల సాధికారతతోనే దేశం అభివృద్ధి చెందినట్లని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉంకిలి శ్రీలక్ష్మి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం మరియు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంయుక్తంగా సోమవారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గుజరాతీపేటలోని వరం కార్పొరేషన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బాల్య వివాహ నిర్మూలన చట్టంపై వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల సారథ్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మెట మల్లేశ్వరరావు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్రహ్మణ్యం గిరి సారథ్యం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలను రూపుమాపేందుకు కార్యక్రమాలు, అందుకు సంబంధించిన చట్టాలపై అవగాహన పాఠ్యాంశాల మాదిరిగా మొట్టమొదటి తరగతి గది నుండి ప్రారంభిస్తే వారు పరిణతితో జీవితాలను పూలబాటలో నడవగలరని అన్నారు. బాల్య వివాహాలకు దూరంగా ఉంటూ బాలికలు జాతికి గర్వకారణంగా అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా అడుగులు వేయాలన్నారు. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల అంటే రేపు మీకు కలగబోయే అంటే సంతానం పిల్లలు అంగవైకల్యం కానీ లేదా మీ ఆరోగ్యం బాగులేకపోవడం కానీ లేదా మీ అభివృద్ధి కూడా మీరు డెవలప్ అయ్యే చేతిలో బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల అభివృద్ధి కూడా ఆగిపోతుంది. మీలో డెవలప్మెంట్ ఆగిపోతుంది. ముఖ్యంగా అది మీరందరూ గుర్తెరిగి దయచేసి మంచి చక్కటి చదువు చదివి మంచి పురోగతికి దేశానికి రాష్ట్రానికి మొత్తం మీకు ఇవ్వబడుతుంది. ఇదే నా యొక్క సందేశం అంతా. ఇంకా ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడాలి, చెప్పాలంటే ఇండియాలో చెప్పవచ్చు. దయచేసి 2 ముక్కలు మాత్రం మీరు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు ముందు పెళ్లి అండర్ 18 ఏజ్ లోపు మాత్రం మీరు వివాహానికి వెళ్ళకండి. ఇప్పుడు 21 అవుతుంది. అదే మీరు ముందు చదవండి, మంచి స్థాయిలో డెవలప్ అవ్వండి, అయిన తర్వాత పెళ్లి కోసం ఆలోచించండి. దాని ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంటే చెప్పడం ఒక్క విధంగా చెప్పాలంటే బాలికల చూసారు అక్కడ పెరగడం బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం అంటే మీరు 21 సంవత్సరాల్లో మ్యారేజ్ అనేది చేసుకోకండి. 21 సంవత్సరంలో మీరు ఏ స్టేజ్కి వెళ్ళాలో అంతవరకు చదివి ముందు డెవలప్ అయ్యి మరి గవర్నమెంట్ ఎంప్లాయీలో ఇంకో సెక్టర్లో సెటిల్ అవ్వండి అని చెప్పి నా యొక్క ఆశీస్సులు తీసుకుంటూ నా యొక్క కోరిక అండి. పెద్దలు మన పిల్లల కరీంనగర్ గారు ఇచ్చిన అవకాశాన్ని నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరితో ముగిస్తున్నాను సార్. రాష్ట్రంలో జరుగుతున్న డాక్టర్ వైఎస్ఆర్ అవ్వా తాత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉన్న సచివాలయాల్లో గత 2 నెలలుగా నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ అవ్వాతాత కంటి వెలుగు వైద్య శిబిరాలలో ఇప్పటి వరకు నిర్వహించిన నేత్ర పరీక్షల్లో కేటరాక్ట్ ఉన్న వారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్రచికిత్సల కోసం విజయనగరంలో ఉన్న పుష్పగిరి కంటి ఆసుపత్రికి 35 మందిని ఈ రోజు తరలించి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నేత్ర వైద్యాధికారి డాక్టర్ నాగేశ్ రెడ్డి తెలిపారు. వీరందరికీ ఉచిత రవాణా, వసతి, భోజనం, కళ్ళజోళ్లు, మందులు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆరోగ్య మిత్రులు సురేష్, రజని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అవ్వాతాత కంటివెలుగు కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలలో కంటి శిబిరాలు నిర్వహించి వాటిలో కేటరాక్ట్ శస్త్రచికిత్సకు ఎంపిక కాబడిన వృద్ధులందరికీ అవ్వాతాతలకి ఈరోజు విజయనగరం తీసుకెళ్లి వారికి ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేసి వారికి మందులు, రవాణా, వసతి, భోజన సదుపాయాలు కల్పించి మళ్ళీ 3వ రోజున ఇక్కడికి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకొచ్చి వారికి వదిలివేసి తర్వాత వారం వారం ఫాలోఅప్లు చేసి వారికి ఉచితంగా మందులు ఇప్పించబడను. ఈ విధంగా అందరూ అవ్వాతాత కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అడ్డగోలుగా పన్నులు పెంచడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని సిపిఎం నాయకులు లక్ష్మణమూర్తి అన్నారు. పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ దారి లేబర్ జంక్షన్లో ఎవరూ కూడా పెరిగిన పన్నులు చెల్లించవద్దంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించి చెత్తపై పన్ను, నీటిపై పన్ను విధిస్తూ జీవోలు రిలీజ్ చేసి ప్రజలపై భారం వేస్తున్నారని, ఎన్నికల్లో ప్రజలపై వరాలు జల్లు కురిపించి అధికారంలోకి వచ్చి ప్రజలు నడ్డి విరిచేటట్లుగా భారాలు మోపి ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్లుగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. పెంచిన పన్నులు ఎవరూ కట్టవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మల్కాపురం జోన్ సభ్యులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం గత ముందు ఎన్నికలు అనేక వాగ్దానాలు చేశారు. ఆనాడు చెత్త పన్ను కానీ ఇంటి పన్ను పెంచుతామని తప్పకుండానే ఈరోజు 15% పన్నులు పెంచడం అనేటువంటి జరిగింది. దాని ప్రకారంగా మనందరికి కూడా నోటీసులు రాబోతూ ఉన్నాయి. గతంలో ఇంటి అద్దె విలువ ప్రకారము మనకు ఇంటి పన్ను వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ రకంగా కాకుండా మనం ఉంటున్నటువంటి భూమి తాలూకా విలువ ప్లస్ మనం ఎన్ని అంతస్తులకు వెళ్తే అంత తాలూకా విలువ మొత్తం కలిపి 20 ఇంటి పన్నులు అనేది పెంచడం జరిగింది. దాని వలన 5 రెట్లు ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్ను పెరుగుతూ ఉంది. గతంలో 2000 కట్టుంటే ఇప్పుడు అది 10,000 రూపాయల వరకు కూడా మన ఇంటి పన్ను చెల్లించవలసిన వస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని అందరు కూడా ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్పొరేటర్లకి మనం ఓట్లెస్ గెలిపించామో ఆ గెలిపించిన వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా ఇంటి పన్నులు పెంచాలని చెప్పి అందరూ చేతులెత్తి కౌన్సిల్లో చైర్మన్ చేశారు. అది కాకుండా అదనంగా ప్రతి ఇంటికి 120 రూపాయల చొప్పున చెత్త పన్ను మళ్ళీ కట్టాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రకంగా ప్రజల మీద భారాలు వేయడమైనటువంటి సరికాదని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. దీన్ని నిరసిస్తూ 28, 29, 2 రోజులు కూడా అన్ని సచివాలయాల వద్ద కూడా నిరసన తెలియజేస్తాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ చెత్త పన్ను రద్దు చేయాలి, పెంచిన ఆస్తి పన్నులు రద్దు చేయాలని, అలాగే ఫెనాల్టీలు రద్దు చేయాలని చెప్పి మన కమిషనర్ గారికి అభ్యంతర లెటర్లు సచివాలయాల్లో మనందరం పెట్టాలి కమిషనర్ గారికి. ఆ రకంగా ఈరోజు ఇప్పటికే అధికారులు కొంతమంది గంగవరం రోడ్లంటేనే వాహన చోదకులు హడలిపోతున్నారు. పెదగంట నుండి గంగవరం వైపు వెళ్లే రహదారిలో వెంకన్నపాలెం కూడలి వద్ద శ్రావణి షిప్పింగ్ వెళ్లే రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్లో నిత్యం భారీ వాహనాలు అతివేగంతో దూసుకుపోతున్నాయి. భారీ వాహనాల అతివేగానికి కళ్ళం వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్లు తుప్పట్లో దర్శనమిస్తుండటంతో ఆ దారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ఒకవైపు గంగవరం పోర్టు, ఇంకొక వైపు మత్స్యకార కాలనీలు, మరోవైపు ఆటోనగర్కు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. ఉద్యోగస్తులు, వ్యాపారులు, ఇతర కూలి పనులు చేసుకునే వారి నిమిత్తం గాజువాక వచ్చి వెళ్లే ప్రజలతో గంగవరం రోడ్లు నిత్యం రద్దీగా ఉంటుంది. వెంకన్నపాలెం కూడలి వద్ద శ్రావణి షిప్పింగ్ గోడౌన్ వద్ద సరుకులు రవాణా చేసే వాహనాలు అధిక సంఖ్యలో ప్రయాణం చేయడం వల్ల వాహనదారులకు ఎవరు ఎటువైపు నుంచి వస్తున్నారో తెలియక ఒకరినొకరు ఢీకొనడం, గాయాల పాలవ్వడం, ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది.
రోడ్డుకి ఇరువైపులా భారీ వాహనాలు పార్కింగ్ చేయడంతో మరిన్ని సమస్యలు వస్తున్నాయి. గంగవరం గ్రామస్తు నా పేరు బడమస్లయ్య. ఈ రహదారి గంగవరం ప్రజలు ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి వచ్చే టైము, ఈ టైం మీద ఎన్నిసార్లు సేవని కూడా చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు చెప్పినా ఈ సేఫ్టీ మెయిన్ సేఫ్టీ టైంలోన ఈ బళ్ళు వెళ్తున్నాయి, ఏవి వెహికల్స్ వెళ్తున్నాయి. అగో సేఫ్టీ టైం పాటించట్లేదు, ఏమీ పాటించట్లేదు. ఈరోజు మూడు ఆవులకు ఉద్దేశారు, రేపు మనుషులకు ఉద్దేశం ఇలా వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకుని నాదు లేవు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఈ తానికంగా ఉండే లీడర్లు కూడా దీని మీద సేవని కూడా ఉండవు. డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని ఈరోజు ఇలా చేస్తున్నారు. తక్షణమే ఈయన మీద జీవీఎంసీ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందిస్తాడని గంగవరం గ్రామ ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఇదే రూట్లోనూ తప్పుతప్పాలు చాలా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు మనం అధికారులు కానీ పాలకులు కానీ కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా కొద్దిగా స్పందన కనిపించట్లేదు. లారీలు ఓటకు చేయడం ఈ రూట్లోనూ చాలా ఇబ్బందులు అయిన పరిస్థితులు కనిపిస్తుంది. ఏదైతే 2019 ఎలక్షన్లో స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గంగవరం ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని తరలిస్తామనేసి హామీ ఇచ్చారు. తరలించడమే కాకుండా వాళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తామనేసి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు గెలిచి సుమారు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా సరే గంగవరం తరలింపు కోసం కానీ లేదా గంగవరం పూర్తి యాజమాన్యం మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకునే బాప్తి కూడా కనిపించట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు గెలిచి ఒక్కరోజునే సరే గంగవరం వచ్చి గంగవరం ప్రజలు ఎలాగున్నారు, వాళ్ళ స్థితిగతి ఎలాగున్నాయి అనేసి మాత్రం అడిగే బాప్తి కూడా కనిపించట్లేదు. ఈరోజు గంగవరం కోర్టులో స్థానికులు అంటే ఉపాధి ఇవ్వకుండా వాటిని నిర్లక్ష్యంగా బయటకు వెళ్తే యాజమాన్యం ఈరోజుకి ఉంటే ఆ యాజమాన్యానికి స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ప్రతిప్రతినిధులు కూడా వాళ్ళు కమ్ము కాసే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. గంగవరం నుంచి వెలువడే ప్రతి దూడుకి దుమ్ముకి కూడా గంగవరం ప్రజలు బలైపోతున్నారు. వాళ్ళకి అనేక రుగ్మతులకి గురవుతున్నారు, అనేక హానికరమైన రోగాలు కూడా వాళ్ళకి వ్యాప్తి చెందే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి గర్భం పోయే పరిస్థితి ఉంది. అలాగే కిడ్నీలు వ్యాధులు వస్తున్నాయి, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు కూడా పుట్టే పిల్లలు కూడా బలయ్యే పరిస్థితి ఈరోజు గంగవరం పోర్టు కాలుష్యం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. అటువంటి గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజల్ని ఈ గంగవరం 4 గ్రామాలని సురక్షిత ప్రాంతాలు తరలిస్తామని ఇచ్చిన హామీని ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా వీళ్ళని నిలదీసే పద్ధతిగా ప్రజలు చైతన్యం చేసి ముందుకు నడిపించుకెళ్తాం. అలాగే ఈరోజు గంగవరంలో ఈ గంగవరం పోర్టు పొల్యూషన్కే బయలవుతుందనుకుంటే ఈరోజు శ్రావణ షిప్పింగ్ అక్కడ కంపెనీ ఒకటి పెట్టి ప్రజల్ని విపరీతంగా దుమ్ము ధూళికి బలి చేస్తూ ఈరోజు విపరీతంగా ఈ వాహనాలు అతివేగంగా ఒడ్డు ఒదుపు లేకుండా వాహనాలు నడిచి ప్రజల ప్రాణాలు తీసే ఈరోజు ప్రజల ప్రాణాలు పట్టుకుని పెట్టుకునే శ్రావణ షిప్పింగ్ కంపెనీ గంగవరంలో ఉంది. దాన్ని కూడా దానికి ఎమ్మెల్యే కానీ లేదా కార్పొరేటర్ కానీ ఎవ్వరూ కూడా ఈ వాహనాలు ఈ రోడ్లు నడపకూడదు, ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా రోడ్ను మీరు స్పేర్గా వేసుకోవాలనేది కూడా చెప్పుకుంటా వాళ్ళకి మోచే నీళ్ళు తాగుతూ వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వాళ్ళు కమ్ము కాస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క విధానాలని విన్నాడి ప్రజలకి క్షేమం కోరే ప్రజలకు న్యాయం చేసే విధంగా మీ అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలి. లేకపోతే మేము ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేసి వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని గద్దదించే విధంగా ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతుంది. రోజువారీ కేసులు సుమారు 15,000 నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో విపరీతంగా కేసులు పెరిగాయి. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ఏపీలో లాక్డౌన్ విధించాలని డిమాండ్ వినిపిస్తుంది. వైరస్ వ్యాప్తి మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఏపీ సైతం కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం వీరలంకపల్లి గ్రామంలో ఏపీ బాలయోగి గురుకుల లేడీస్ హాస్టల్లో 482 మంది విద్యార్థినులు ఉన్నారు. 5వ తరగతి నుండి ఇంటర్ వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనతో చదువుతున్న 32 మంది విద్యార్థులకు సోమవారం ఆరోగ్య వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు మరో 2 రోజుల్లో వస్తాయని తెలిపారు. హాస్టల్లో మరెవరికైనా అనుమానంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో పలు అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేశారు. ఎవరికైనా అనుమానంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని అక్కడే చికిత్స కూడా పొందవచ్చని, గవర్నమెంట్ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా మార్చారని ఎంపీహెచ్ఓ వైఎస్ రాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ శైలజ, హెల్త్ సూపర్వైజర్ అశోక్ వర్ధన్, ఎంపీహెచ్ఏ రమణ, పవన్ జేఏ, బీసీ అబ్రహం, ఏఎన్ఎంలు నాగరత్నం, నాగలక్ష్మి పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం పిహెచ్సి హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వైఎస్ రాయుడు మాట్లాడుతున్నానండి. నేను ఇప్పుడు ఏంటంటే మనకి థర్డ్ వేవ్ వస్తానుకున్నాం. అదే ఇంకా మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. మన ఈ గోకవరం మండలంలో ఇప్పటివరకు కూడా అధికారికంగా 32 కోవిడ్ కేసులు నమోదు అవ్వడం జరిగిందండి. అందరూ కూడా బాగానే ఉన్నారు. అందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో పెట్టాం. ఏదైనా వాళ్ళకి అవసరమైనప్పుడు ఏంటంటే కోవిడ్ ఆసుపత్రిని కూడా గోకవరంలో సిఎస్సి కోవిడ్ హాస్పిటల్గా మార్చడం జరిగిందండి. ఎవరైనా సరే, ప్రజలందరూ కూడా ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా సరే మనకు ఇక్కడికి వచ్చి మనం జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే వ్యాధి రావడం కంటే ముందు మనం ప్రికాషన్ అనేది మనకి ఉండాలి. అదేంటంటే అండి, సోషల్ డిస్టెన్స్ తోటి పాటించాలండి. మనిషికి కూడా 6 అడుగుల దూరంలో ఉండాలండి. మాస్క్ ధరించాలండి. శానిటైజర్ ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా చేసుకోవడం, శానిటైజర్ వాడాలి. అదేవిధంగా ఏంటంటే వ్యాక్సినేషను, ఈ 4 ఐటమ్స్ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించినప్పుడు ఈ థర్డ్ వేవ్ను కూడా మనం సమర్థవంతంగా మనం నిర్మూలించవచ్చు అన్నమాట అండి. అదేవిధంగా అండి, ఇటీవలే మేము గోకరం మండలంలో 100,000 డోసులు అన్ని రకాలు కలిసి, ఫస్ట్ సెకండ్ బూస్టర్ డోసులు అన్నీ కలిసి 100,000 డోసులు అనేది మనం ఇప్పుడు దాకా వేయడం జరిగింది. అలాగేంటే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఇంకా ముమ్మరంగా జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ డోసుని బట్టి వచ్చి స్వచ్ఛతంగా వచ్చి ఇక్కడ ఏది వాళ్ళు డోసు తీసుకుంటే వాళ్ళకే, వాళ్ళ కుటుంబ రక్షణకి, సమాజానికి కూడా మనకి చక్కగా రక్షణ ఉంటుందండి. అదేవిధంగా ఏంటంటే అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి. థర్డ్ వేవ్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఏంటంటే మనకేంట్లే అని చెప్పేసి అనుకోకుండా అందరూ మాస్క్ ధరించాలి. ఈ బజార్లోకి వెళ్ళినా, షాపులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాస్క్ లేకుండా ఎక్కువ తిరుగుతున్నారు. అవన్నీ లేకుండా కూడా మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. పెట్టుకుని అందరూ కూడా దీనికి ఇది పాటించినప్పుడు ఏంటంటే సమర్థవంతంగా మనం థర్డ్ వేవ్ని కూడా మనం దాటొచ్చండి. థర్డ్ వేవ్ అనేది కొంచెం కేసులు ఎక్కువ వస్తున్నాయి, స్ప్రెడ్ ఎక్కువ ఉందండి, కానీ పెద్ద ప్రమాదం కాదు. ముందు జ్వరం వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, తలపోటు వస్తుంది, తర్వాత ఏంటంటే ఒక 7 రోజులకి ఇది మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది. ప్రమాదకరంగా ఏమీ లేదు, కానీ మనం దాన్ని తక్కువగా చూడకూడదండి. ఎందుకంటే అండి, బీపీ, షుగర్ ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, ఇది మామూలు వాళ్ళకి ఉన్న ఈ రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, కోమార్బిడ్ ఉన్న వాళ్ళకి అది ప్రమాదకరంగా కావచ్చు. అందుకనే మనకి ఏంటంటే దీన్ని అప్రమత్తంగా ఉండి, ఏమాత్రం కొంచెం హెల్త్లో డిఫరెన్స్ వచ్చిన మనకు హాస్పిటల్కి వచ్చి మా హెల్త్ స్టాఫ్కి వచ్చి చెప్తే ప్రతి ఇంటింటికి వస్తున్నారండి. మా ఆశాలు, మా ఏఎన్ఎంస్, వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా మనకి ఇది దీనికోసం ప్రచారం చేస్తూ వివరాలు సేకరిస్తున్నారండి. మీకు ఏమాత్రం తేడా వచ్చినా సరే, ఏమాత్రం దీని గురించి అనుమానించిన అనారోగ్యం ఉన్నా మీరు వెంటనే వాళ్ళకి తెలియజేస్తే మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఈ రకంగా మీరు అందరూ కోఆపరేట్ చేస్తే థర్డ్ వేవ్ను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెప్తూ నమస్తే. ముఖ్యాంశాలు మరొకసారి. పేదోడి ఇల్లు స్థలాల క్రమబద్ధీకరణపై మోసం, డబ్బులు దండుకోవడానికి ప్రభుత్వం ఎత్తివేసిందని టీడీపీ నాయకుల ఆరోపణ. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై పని కట్టుకుని ఆరోపణలు చేయడం టీడీపీకి తగదు, ఎమ్మెల్యే రాంబాబు. ప్రేక్షకాదరణే సినిమాకు ప్రాణం, సినీ దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ స్పష్టం. ఆడపిల్లల సాధికారతతోనే దేశం అభివృద్ధి చెందినట్లని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉంకిలి శ్రీలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.